మీ షాపులో స్వీట్స్ అన్ని నేత్తో తయారు చేసింది. అసలు సిసలైలో నేత్తో తయారు చేయబడిన స్వీట్లు సార్. ఓహో, మరేం లేదయ్యా, రేపు పెద్ద పార్టీ ఉంది, దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. తినుచోండి సార్, మీకే తెలుస్తుంది. ఒరే, ఒక స్వీట్ పెద్దార్థులకి కమిషన్ కూడా ఇస్తామండి. ఓహో, బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో, నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా? ధనలక్ష్మి తెలుసండి. తెలుసా? పక్క వీధిలో బస్టాండ్ పక్కనే. బస్టాండ్ పక్కన 10వ నంబర్ ఇల్లే కదండి. కరెక్ట్ అయ్యా బాబు. అమ్మయ్యా, ఇదిగో అక్కడ రేపు పార్టీ, కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను. 10 కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి. 10 కేజీలు. ఓ మైసూర్ పాక్యం. ఈ మైసూర్ పాకం ఏంటి సార్? పాలకోవా కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. చాలా బాగుండాలి. బాగా చేద్దాం. ఏమండి అడ్వాన్స్? ముక్క పీకడానికి ఎందుకు రా తొందరందరే. ఇదిగో దొంగ కోళ్ళ నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను. అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి? నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా, ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా. చో, జోకర్లు బెదురుతాయి. ఇదిగో బాబు, ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ గారు ఉండేది ఎక్కడ? వేసుకో ముక్క, చూపిస్తాను. షో తర్వాత చూపించవచ్చు, కానీ ఆపరేటర్ గారు ఎక్కడున్నారు చెప్పవయ్యా. ఇదిగో ముక్క, ఖర్చేయండి. ఏం ఖర్చేయడం? ఏమిటో, మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న ఆపరేటర్ ఎవరో గాని త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు. పోనీ నువ్వు. ఎస్, ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్. అవునవునవును, మీకు సరుకు పంపించాలి, కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను. అలాగే త్వరలోనే పంపిస్తాను. ఓకే సార్. ఆపరేటర్ గారు మీరా? ఈ అవతారం చూసి బండ బంటో తరుకున్నాను, నన్ను క్షమించండి సార్. మన్నించండి, ఆట అయిపోయింది. వీరెవరు సార్? మీ అసిస్టెంట్ మేనేజరా? కాదయ్యా, వీడు నా ప్యూన్ గాడు. నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకు ప్యాకెట్లో 200 రూపాయలైనా ఖర్చేస్తాడు. మీరు ప్రొపరైటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఏమిటి సార్? చూడవయ్యా, ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా, అందరూ సమానమే. అవును, ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు, నీ పేరేంటి? కృష్ణ సార్. ఇంటర్వ్యూ కని పొద్దున అనగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్. మీరేమి అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్, ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క, కమలా థియేటర్ వెనకాల, రాములవారి గుడి ముందు అని అర్థం పర్థలేని అడ్రస్ ఇచ్చారేమిటి సార్? చూడు కృష్ణ, నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం. సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం, ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలటం మొదటి క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలదని అడ్రస్ అలా ఇచ్చాను. 8 మందికి గాను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అనేట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ టెస్ట్ ఏమిటి సార్? అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరయ్యా? అచ్చు యంత్రాన్ని జాన్ గ్యూటెన్బర్గ్. కరెక్ట్. మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? కరెక్ట్. జపాన్ కరెన్సీని ఏమంటారు? కరెక్ట్. సార్, మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు. మీ ప్యూన్కి అన్నీ తెలుసు, నాకంటే అతనే బెటర్ అనుకుంటాను మీ సేల్స్ మెన్ ఉద్యోగానికి. నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుకే వీడు జవాన్ పోస్ట్లో ఉన్నాడు. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడమే సేల్స్ మెన్ క్వాలిఫికేషన్. కనుక నువ్వు 2వ టెస్ట్లో కూడా పాస్ అయ్యావు. ఇక 3వ క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పటం. ఏది? ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు. మీరు భలే అందంగా ఉంటారు సార్. అసలేవయ్యా, నా గురించి కాదు, నేను అడిగేది అబద్ధాన్ని గురించి. నేను ఇంత ముందు చెప్పింది అబద్ధమే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పోతరాజు. మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్. అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్లని ఫ్యాట్. థ్యాంక్ యూ. బై ద వే, నా పేరు కృష్ణ, ధనలక్ష్మి ఏజెన్సీస్ సేల్స్ రిప్రజెంటేటివ్ని. గ్లాడ్ టు మీట్ యు. వెరీ నైస్ టు మీట్ యు సార్. వీడు మా బాయ్. అదే పోతరాజు, నా పర్సనల్ అసిస్టెంట్. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. పోతరాజు బాయ్స్ కూర్చోకూడదు కదా? అలాగే నిలబడతానండి సార్. మా ప్రొడక్ట్స్ అన్ని కొంచెం మంచి నడిపిస్తారా? బాయ్ బయటికి వెళ్ళాడు. ఒరే, నన్ను ఒరే అంటావా? పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏవండి అనరు కదా.
అవునవును, నేను బాయ్ని కదా. జగ్గ వాటర్ ఉంది, అయ్యగారు తెచ్చి. నేను నిల్ తీసుకొచ్చేవాలా, లేకపోతే నేను తీసుకెళ్ళవాలా కదా పోతరాజు. ఇప్పుడు నువ్వు బాయ్ కదా. అవును నేను బాయ్ని కదా. మీ బాయ్ ఏమిటి, జోకర్ లాగా ఉన్నాడు, కొత్తగా చేరాడు, మొద్దు స్వరూపం మీరేమనుకోకండి. ఆహా మిమ్మల్నే సార్. ఓహో ఏమిటయ్యా, ఒక్కసారి కళ్ళజోడు తీయండి సార్. అరే రే రే ఏమిటయ్యా, ఫేస్ రీడింగ్ సార్. ఫేస్ రీడింగ్? మొహాన్ని పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం. దాన్ని నేను 6 సంవత్సరాల పాటు అలహాబాద్ లో ఐజిన్ ఓబర్ అనే ఆస్ట్రేలియన్ ద్వారా దగ్గర ట్రైనింగ్ పొందాను. మీరు ఇప్పుడు ట్రైనింగ్ పొందారు? ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరక ముందు నువ్వు కాస్త నోరు ముసుకు నిలబడు. ఒరే ఆ ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, పట్టుకురా. నేను కాఫీ తీసుకురా? ఏంటి దొరలాగా మాట్లాడతాడు? ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి. నేను నువ్వు బాయ్ కదా, వెళ్ళి కాఫీ పట్టరా. సార్ మీ ఫేస్ చూస్తుంటే చక్కటి భార్య, చుక్కల్లాంటి పిల్లలు, లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందండి. ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది. గొప్ప చేంజ్? అది ఏంటయ్యా? ఆడరేఖ, ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలు కలవబోతున్నాయి. నిజంగా? అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముందండి, మీ అందం మీ పర్సనాలిటీకి ఏ ఆడదైనా ఇట్టే పడిపోతుంది. సిగ్గుపడకండి, కాకపోతే ఎంత తొందరలో పడబోతుంది అనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి. ప్రస్తుతం నాకు టైం లేదు. మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి, ఏదో పొట్టగుట్టు కోసం. పద పోతరాజు. మీ సరికి నే ఆర్డర్ ఇస్తాను. ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే, చేయండి. కూర్చుని కూర్చుని. ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను. ఆర్డర్ తీసుకోండి. ఇంకా ఏం కావాలి? ఓ ఫ్రూట్ సాలడ్. ఫ్రూట్ సాలడ్? వద్దులే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. థాంక్స్ రా. బియ్యానికి 300. అమ్మా ఇంకో విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా. ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ. ఇంట్లో నాన్న సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కెళ్ళాను, అక్కడ వాచి పోయిందమ్మా. ఎల్లుండి నుంచి పరీక్షలు, కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా. 100 రూపాయలు బొమ్మా. ఈసారైనా తగలేసుకోకుండా వాచి కొనుక్కో. అలాగే. ఇదిగో 100. అయినా వాచి పారేసుకోవడం ఏమిట్రా పిచ్చి విధవ. ఇదిగో పార్వతి, ఇందాక వీధిలోంచి వస్తుంటేను కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజ ఉత్సవాల దగ్గరికి వస్తున్నాయి కదా, నా వంతు 500 రూపాయలు విరాళంగా ఏమని భైరవ రాగంలో బావురు అన్నారే. 500? నేను ఇలాగే అన్నాను. మీరు ఇస్తాను ఒప్పుకున్నారా? కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే. కావాలంటే 200 లేక 300 విరాళంగా ఇస్తాను, ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను. పైసా కూడా అడగం, మీ కచేరీ మాత్రం వద్దు బాబు అని దండం పెట్టుంటారు. అంతేనా? కమాత్రాగంలో కాళ్ళు చేతులు వెనక్కొడతాను. నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు. ఆఖరి మాటగా 200 రూపాయలు విరాళంగా ఇస్తాను అన్నానే, ఇవ్వకపోతే బాగుండదు, ఆ తర్వాత ఇష్టం. క్యారాస్వామి నిన్ను ఆశీర్వదిస్తాడు. 3, 4, 5. అమ్మగారు పాలకు డబ్బులండి, అమ్మగారు పచ్చారి సామాన్ డబ్బులండి, అమ్మగారు జీతం అండి, అమ్మగారు పాలకు డబ్బులండి, అమ్మగారు పచ్చారి సామాన్ డబ్బులండి, అమ్మగారు కృష్ణ. నా వల్ల కాదురా అమ్మా. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా. ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి. రే బాబ్జీ, బాబ్జీ. ఏంటన్నయ్యా? నీకు 100 రూపాయలు ఎందురా? వాచి బీచ్. వాచి బీచ్? కొట్టానంటే దవడ వాచి బీచ్ లో గోచితో పరిగెడతావు రాస్కెల్. ఇదేంట్రా? అరే ఇది ఎక్కడ దొరికిందన్నయ్యా? చమల్లాల్ కొట్లో నువ్వు తాకట్టు పెట్టిన చోట దొరికిందిరా. 75 రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను, ఆ 100 రూపాయలు ఇట్టిచ్చి వాచి తీసుకో. చూడు ఎక్కువ భయం నటించక. రేయ్ మొహం మీద కొట్టానంటే భూపాల రాగంలో భారీ ఎత్తున నడుస్తావు. సినిమా హాల్లో తెరల మీద పువ్వులు చల్లడానికి, చిల్లర చల్లడానికి వాచీలు తాకట్టు పెట్టుకుంటారా? అడ్డగాడిద, అడ్డగాడిదని. వాడు అడ్డగాడిదైతే మరి నీ సంగతి విన్నానా? నా సంగతి వేర్రా. ఏమిటి, త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు, మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానన్నా? అవి త్యాగరాజోత్సవాలు కాదురా, సంగీతం నీకు తెలీదు, అవి రాగరాజోత్సవాలు. మాయ రాగరాజోత్సవాలు. సరే ప్యాకెట్ అడ్డానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలన్నా. నువ్వు చెప్పుడు మాటలు చెడిపోతున్నావురా, నేను ప్యాకెట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారు? చెప్తా. చెప్పు. పిచ్చివాడు. ఆ మూట ఏమిట్రా? ఈ మహానుభావుడు ప్యాకెట్ లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చాను.
ఓహో, అందుక ఇందాక పేపర్ అడ్డం పెట్టుకుని గదిలో పరిగెడుతున్నారు. ముగ్గుడు ఏమైనా అంటే కళ్ళు పోతాయే. ఇక నేను చెప్పాల్సింది ఏదో లేదురా, ఇదిగో 200 రూపాయలు. 100 రూపాయలు పితృభక్తి లేదు. రావయ్యారా, అద్దె డబ్బులు తీసుకొచ్చావా? ఆ పని మీద వచ్చానండి, కానీ టిఫిన్లు పెడుతూ ప్రొఫైల్లో నుంచో మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలు అనిపించి అక్కడే నిలబడిపోయానండి. కొంచెం ఇటు తిరుగుతారా? అరే, కొద్దిగా అటు తిరుగుతారా? అయ్యో, నువ్వు మరీ చెబుతావయ్యా, నేను రేఖలా ఉండడం ఏమిటి? ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను. సన్నం కాబట్టే మీ అంత అందంగా కనిపించదండి. చూసారా, మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కాపాడేలాగా అనిపిస్తున్నారండి. ఆ పిల్ల నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నది అనుకుంటాను. చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు. పొరపాటున మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు, కానీ మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయపదలు మీ ముందు ఎందుకు పరిగొస్తారండి? అదేమిటయ్యా నుంచోనే మాట్లాడతావు, కూర్చో టిఫిన్ తిందు. కానీ దాందే ఉందండి, అస్సలు మీ ఫిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి. నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు, ఇంకో దోశ వేసుకో. టిఫిన్ గా నన్ను పిలిచి దోశేసుకొని అతను పెడతాడు. అబ్బా, నీకు ఎప్పుడు తిండి పిచ్చే, ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా. గెస్ట్ కు పెట్టి నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు కూడా తగలే. తినండి బాబు. నీకు హార్లిక్స్ కావాలా, బోన్విటా కావాలా? ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్. అయితే అదే తీసుకొస్తాను. ఏమండి, 1 మినిట్ వెనక నుంచి మీ మూమెంట్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు, నేను తర్వాత దానికి చెప్తాను. అదేమిటండి అలా విసుక్కుంటారు? అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే. ఏమండి, ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు, ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనని అనుకోండి, ఇంకెంత విసుకుంటారు? ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా. తిరుగుకోండి. చూడు బాబు, అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని. థ్యాంక్స్ అండి. టిఫిన్ తిను. నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పు. మా ఆవిడ శ్రీదేవి లాగా జయప్రదలా ఉందే. మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా అండి. మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రు సినాలా ఉన్నారు. హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి, పెరుగున్నట్టయితే అమితాబ్ బచ్చనే. అసలు మీ పర్సనాలిటీకి ఈవిడెలా పెళ్లి చేసుకున్నారండి? ఏమిటోనయ్యా, నా తల రాత నా కర్మ. నిజానికి అదృష్టం బాగుంటే ఏ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా. ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో. ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్. ఈ దోశ కూడా వేసుకో, పళ్ళు కూడా ఉన్నాయి. అలాగే రేఖలు మృదువుగా మెత్తగా మలయమారతలాగెల్లా ఉన్నాయమ్మా. మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగిడారంటే అది నాకు గర్వకారణమే. నాకు ఒళ్ళు మంటే కారణం. ఎవయ్య శంకరయ్య, జాతకం చూస్తానని చెప్పి దాని చెయ్యలా పిసికేస్తావేంటి? రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందులా పిసకాలయ్యా. సరే చూడు. నీ శృంగార రేఖ బంగారంలా మెరిచిపోతుందమ్మా. శృంగార రేఖ, అలాంటి రేఖ చేతుల్లో ఉంటుందని నేను ఎక్కడ వినలేదే. అది నీ అజ్ఞానం. జ్యోతిష్యులు జోగేశ్వరరావు జాతక పుస్తకంలో దాని గురించి విపులంగా రాశారు. ఆయన ఎవరు? మా బాబాయ్. చూడండి, చూస్తాను. నీకు ధనరేఖ దివ్యంగా ఉందమ్మా, ఆయుష్య రేఖ అద్భుతం. సంతానం ఎంత ఉందండి? ఇద్దరు వేసుకో, వాళ్ళు కూడా కవల్. జై విజయ నామకరణం అడ్వాన్స్ గా ఫిక్స్ చేసేసుకో, లేదా కాఫీ కాంబోజరాగా అన్నా కూడా బాగానే ఉంటుంది. చాలా సంతోషం అండి, సంతానం గురించి చెప్పిన మీకు. నేనేమి ఇచ్చుకోగలను? నువ్వేమి ఇచ్చుకోనక్కర్లేదు, నా చెయ్యి కూడా చూశాక నేను ఇచ్చుకుని ఇద్దరు వాళ్ళని తీర్చుకుంటాను. నా చెయ్యి కూడా చూడవా. పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం అని. రేఖలు చూసి చెప్పు. తన రేఖ దరిద్రంగా ఉంది, ఆయుష్య రేఖ అధ్వానంగా ఉంది, సంతాన రేఖ శూన్యం. దానికేమో ఇద్దరు సంతానం అన్నావు, నాకు సంతాన రేఖ లేదంటున్నావు, ఏంటిది? ఏం లేదని చెప్పడం సరదా అనుకున్నావుంటే ఇక్కడ లేదు లేదని చెప్పాను, అక్కడ ఉంది ఉందని చెప్పాను. అది కదయ్యా, మీ ఇద్దరు మౌడు పెళ్ళాం, నాకు సంతాన రేఖ లేకుండా దానికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ చూసుకుంటుందయ్యా. అమ్మా సుందరమ్మా, నీవు జాతకం చెప్పినందు నాకేదో ఇప్పించావంటే మరి నేను సెలవు తీసుకుంటానమ్మా. ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు, దిక్కుమాలి జాతకం చెప్పడం నువ్వు. ఏమండి ఎందుకు అరుస్తారు? పాపం ఆయన తప్పే ఉంది, ఉన్నట్టు చెప్పారు. శంకరం గారు ఇవంతా ఉంచండి. సుపుత్ర ప్రాప్తి రస్తమ్మా, వెళ్ళొస్తాను. నమస్కారం అండి. వెళ్ళిరా. అద్దె సూట్ బాగానే ఉంది, కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోను టాక్సీలోను దిగితే బాగుండదే. ఏం చెయ్యాలి? సరే బాబు, గాయలు ఎవరైనా దెబ్బలు ఎవరైనా తగిలాయా?
పక్కటెముకలు పత్తికి నిక్కిలు వాటి పొజిషన్లు తప్ప ఎవరైనా అనుమానం ఉంది సార్? అమ్మో మీకే లేనాయినా? అమ్మో లేనాయినా కాదు ఎక్కువగా లేనాయినా? ఎప్పుడు బాగుంది అమ్మా పట్టుకోండి ఏం పర్వాలేదు కూర్చోండి కూర్చుంటారు అదే వాటర్ సీటు అమ్మా అమ్మా అలాగే అయ్యో అమ్మా సార్ ఈ మంచులు తాగండి సార్ ముందు. అబ్బో ఏమొద్దు సార్ అమ్మో ఏ హాస్పిటల్ అయినా తీసుకెళ్తాను ఎంత బిల్లు అయినా ఇచ్చుకుంటాను సార్ దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్. అమ్మో పెట్టను కానీ ఒక సిగరెట్ ఇవ్వండి సార్ సిగరెట్ ఈ పెట్టి పట్టుకోండి అమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. అబ్బా సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు ఏం తీసుకోమంటారు? అమ్మయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టుంది హాస్పిటల్కి ఏమీ అక్కర్లేదు కానీ నెహ్రూ పార్క్ దగ్గర నుండి దించండి నేను కారు దిగి ఓ 4 సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్ మీ అంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్. ఇక ముందు చూడరు కూడా సార్ నెహ్రూ పార్క్ పోనివ్వండి. అలాగే సార్ పోనివ్వండి. జాయ్ నెహ్రూ పార్క్. ఇదే సార్ నెహ్రూ పార్క్ సార్ ఇదిగా సార్ ఏ ఒక్కర్లేదు నువ్వు వెళ్ళిపో. అబ్బా మీరు నిజంగా మంచి వాళ్ళు సార్ సార్ మీరు వచ్చేంత వరకు ఉండమంటారా? వచ్చిందారని వెళ్ళిపో అంతే. ఓకే ఓకే సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది వాడు ఫీల్ అవుతారు రాకపోతే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మిస్టర్ జేమ్స్. సారీ సార్ నా పేరు జేమ్స్ కాదు. పేరు చూస్తే అలా అనిపించింది. మీ పపరేట్ రాలేదా? ఈ పూట రాలేదు సార్. రాస్కెల్ వాడికి బద్దకం మరీ ఎక్కువ. చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. మీ ఆర్డర్ ఏంటి సార్? ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఓ స్పెషల్ టీ తెచ్చిపెట్టాలి సార్. వాట్ అబౌట్ యూ? యూ ఆర్డర్ సంథింగ్? మీరు టీ తీసుకునే వాళ్ళు నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా? నాకేం అక్కర్లేదు టీ ఆర్డర్ చేయండి. అమ్మయ్యా బతికనరా దేవుడా అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయి అనుకుంటున్నాను. నీకేం కావాలి బుజ్జి? చిన్నపిల్లలు ఏం తింటారు అతను కూడా టీ చేద్దాం మూడు టీ. నో అంకుల్ నేను బాగా తింటాను. హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాడైతే డాక్టర్లు ఉన్నారుగా నేను తినడం తింటాను. ఫోన్లేండి తనకేం కావాలో ఆర్డర్ చేయండి. ఓకే ఆర్డర్ చెప్పుజ్జి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, తండూరి చికెన్, సరే, చైనీస్ నూడిల్స్, ఇంకా జింజర్ ప్రాన్స్, ఇంకా చికెన్ రోస్, ఇంకా అన్ని తింటా. ఊరికే తమాషా కట్టున్నాడు. తమాషా కాదండి వీళ్ళింట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిట్. వాట్ మ్యాన్ సార్ అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటాను? ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి సార్. ఇంకా ఏం కావాలి బాబు? మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు? చెప్పిన మట్టు పట్టరా వీళ్ళు. అంకుల్ అంకుల్ అన్ని తినేసి ఫుడ్డింగ్ తిని చివరి ఐస్ క్రీమ్ కూడా తింటా. స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా? అరగవు లేకపోతే అవి కూడా తింటా. కుర్రాడు భలే జోక్ చేస్తా. జోకులు అంటే గుర్తొచ్చింది. కేకులు కూడా తింటా. ఇంకేమన్నా అంటే ఇంకేం తింటానంటాడు. నువ్వు వెళ్ళవయ్యో. తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి. వీడికే బిల్లు 200 అయ్యేటట్టుంది నా కర్మ. ఏమిటి కృష్ణ గారు అలా ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదు ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోతా వాటి ఈ తిండిపోతే వస్తుంది. కమన్ బుజ్జి. అరే రుచి అంటావా దెబ్బ తగిలిందా? అబ్బే మనం బీచ్కి వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరుశనగకాయలు తిందామా? వద్దమ్మా అంకుల్కి అర్జెంట్ పని ఉందట వెళ్ళాలి. అంతేకాదు ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబులాగా డామని పేరుపోతుంది. అవును మీ కారు ఇది? అది చాలా పెద్ద కారు కదా ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను. ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు? మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటున్నారు మీరు వెళ్ళండి. ఓకే. ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు. నిన్ను చంపిన పాపం లేదు పుణ్యం తప్ప. ఎందుకలా నవ్వుతావు? ఫైల్ ఇచ్చావుగా వెళ్ళు. వెళ్ళిపోమంటారా? వెళ్ళకపోతే ఉద్యోగుల నుంచి తీసి బయట పంపిస్తారు. ఏంటండి బాబు ఈ మధ్యన మోహిని పిశాచిం పట్టిన వాళ్ళ మహా ఉసారుగా ఉన్నారు ఏడు సంగతి? సంగతి ఏదైనా సింహాచలం పిశాచిం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను అంటాం ఏమి బాగలేదు. మరేం లేదు బాబు ఆ మధ్యన పిశాచిం పట్టిన మా బావమరిది మేనల్లుడు ఒకడు 3 రోజులు మీలాగే చాలా ఉషారుగా ఉండి 4వ రోజున నడి రోడ్డు మీదే ఢమాల్ నెత్తురు కక్కుని పోయాడు బాబు. అందుకని అరే అమ్మాయి గారు వచ్చారే. మై గాడ్ సీత ఇక్కడికి వస్తుందా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అమ్మా సీత చూసిందంటే డేంజర్.
పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి. నేను చేస్తానురా. ఏంటి చుట్టతోడా? ఛీ, ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చాను. నానా, ఈ సిల్క్ బట్టలు నీకు. నేను చెప్పలేదే, వీడికి పితృభక్తి ఎక్కువ. ఒరేయ్, నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణలా ఉంటానురా. శభాష్. ఒరే బాబ్జీ, ఈ బట్టలు నీకు. ఆహా, ఈ బట్టలు వేసుకుంటే దొంగ మొగుళ్ళు మా బాస్ చిరంజీవిలా ఉంటాను. ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే, ఎందుకంటే అతికి తెచ్చా. సాయంకాలం అలా క్లబ్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వరా? ఎందుకు? వాటిని ప్యాకెట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం పెట్టుకు రావడానికే? అదేం కుదరదు, పితృద్రోహి. సర్లే అమ్మా, ఈ పట్టుచీర మాత్రం నీకు కొనిచ్చాను. మా నాయనే నా బంగారు తండ్రివిరా. అబ్బాయి, మనం అడిగిపోమంటావా? అలాగే. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేకి బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. హాయ్, నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటి పడిపోదాం. అలాగే. స్టేటస్, స్టేటస్ తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి? మలైమారుత రాగల్లా ఉన్న మైసూర్ పాకు, కాంబోజీ రాగల్లా ఉన్న కారపూస తినకుండా ఎలా ఉండగలనరా? ఏమంటారు బాబుగారు? నేనే ఉంటాను, ఎవరికి ఇష్టమని వాళ్ళు తృప్తిగా తినొచ్చు అంతే. ఈ తినడాలు తాగడాలు ఏముందిలే అన్నయ్య గారు, అమ్మాయిని పిలిపిస్తే. అమ్మాయి సీత. నమస్కారం అండి. నమస్కారం. బావగారు పళ్ళు తీసుకొచ్చారు, అన్ని మీ అమ్మాయికైనా మరి మాకేమైనా ఉన్నాయా? నీకే బావగారు, పొద్దున్నే గుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది, పలకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను. నాను, గుమ్మం తగిలి పడితేనే బుట్టడు పళ్ళు పట్టుకొచ్చారు, ఇంటి మించి పడ్డావంటే లారీ నిండా పంపిస్తారేమో. ఒకసారి ట్రై చేయకూడదు? అరే, లారీ పళ్ళ కోసం నేను ఇల్లకి కిందకు దూకాలంట, మొహం మీద కొట్టానంటే ముఖారు రగంలో మొత్తుగా నడుస్తావు. వేదావా, మళ్ళీ రేపు వచ్చి పాఠం చెప్తానమ్మా. మంచిదండి. ఎంత నేర్చినా ఎంత చూచినా. శంకరయ్య గారు, శీఘ్రమేవో సంగీత ప్రాప్తిరస్తు, నాలాంటి మహావిద్వాంసులకు పాదాభనం చేయడం మామూలు అనుకో. ఏమిటి, సంగీతం నేర్చుకోవాలి సరదా పుట్టిందా? నాకు సంగీతం నేర్పడం కాదయ్యా బాబు, నా కాపురాన్ని కాపాడవయ్యా. ఏమిటయ్యా? నాకు పిల్లలు ఉండాలన్నావు, దానికి పిల్లలు పుడతారన్నావు, సంగీతం పేరుతో దానికి దగ్గర అయ్యావు, ఇలా దాన్ని వల్లోకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మమేనా చెప్పు. చీ 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 చీ, ఎంత మాట అన్నావయ్యా మన్మధరావు, నాకు ఎలాంటి దురుద్దేశాలు ఏవి లేవయ్యా. నా కొడుకులు ఉన్నారు, కోడలు ఉన్నారు, మహాలక్ష్మి లాంటి భార్య ఉంది, నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్త కూస్తో సంస్కారం ఉందయ్యా. మరి నువ్వు చేస్తుంది ఏమిటయ్యా? చూడు మన్మధరావు, పేకాట అనే దురలవాటుకి అలవాటు పడిపోయాను, ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి, జాతకం అనే నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను, మీ ఆవిడ ముందు నోటుకొచ్చిందల్లా కూసి అడపదడప చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను, అంతేకాని కల్లో కూడా నాకు ఆవిడ మీద దురుద్దేశం ఏమీ లేదయ్యా. నువ్వు నువ్వు చెప్పేసి నిజమా? నీ మీద ఒట్టు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందయ్యా. చూడు శంకరయ్య, నీకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. అంతేనా? నువ్వే డబ్బులు ఇస్తూ ఉంటే సంగీత పాఠాలు ఎందుకు చెప్తానయ్యా? అయినా నా పిల్ల కూడా నాకు సంగీతం ఇవ్వచ్చు. ఎందరు క్లబ్కు టైం? అలాగే. నమస్కారం.